అప్పుడు వచ్చారు సార్, వచ్చారు రెవెన్యూ సార్ వాళ్ళు వచ్చారు సార్, వచ్చి జరిగింది రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను సార్, ఎంఆర్ ఆఫీస్ చూపుతున్నాం. కొన్ని రోజుల తర్వాత రాస్తున్నాము అని చెప్పి రాసి కలెక్టర్ ఆఫీస్ పంపించామని చెప్పారు సార్. పంపించిన తర్వాత దాదాపు 1:30 అవుతుంది. ఈరోజు పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి మీరు 10 నుండి చూసుకోండి 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 దాదాపు 15 నుంచి 20 సార్లు ఫోన్ చేశారు సార్ కలెక్టర్ ఆఫీస్కి. మళ్ళా ఎవరో అంతా సంబంధించిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఊరినే ఉన్న అధికారులు ఈరోజు అంతగా ఎందుకు స్పందించారు, అది మీరు రావడం కారణము మరి ఇంకోటి ఏమో నాకు అర్థం కాలేదు సార్. బహుశా మీరు రావడం వల్లనే ఇది అధికారులు ఆ విధంగా అదే అధికారులు ఆ రోజు స్పందించింటే ఈరోజు ఈ స్థితికి వచ్చే వాళ్ళం కాదు సార్. స్పందించారు ఇప్పటికైనా సంతోషం. పోతున్నారు చేయి బాగాలేకపోతే ఏదన్నా చేసే పథకాలు ఏం లేవు. డబ్బులు మానసికంగా సపోర్ట్ లేదు సార్. నేను ఇదే ఇష్యూ కాదు ఇచ్చేవాళ్ళు ఉన్నారు భరోసానే ఇవ్వలేదు సార్. కూర్చున్నాకనే 20 మార్కు మీ వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి. ఉన్నా కానీ ఇబ్బంది ఏమో వ్యవసాయం చేయగలుగుతాను సార్. అవగాహన ఉంది సార్, చేయగలను. కానీ వ్యవసాయం అంటేనే మా అమ్మలు నానున్నప్పుడే వ్యవసాయం అంటే నీ పెళ్ళి కాదు ఏమీ కాదు, నీకు ఇంకా 1 నెలకు 2 రూపాయలు కానిపిస్తాను, టౌన్లో ఏదైనా పని చూసుకో, వ్యవసాయం అంటే ఎవరు పిల్ల మీరు కనీసం ఇంటి దగ్గరకని రారు, నీ పెళ్ళి కావాలంటే నువ్వు ఏదోటి ప్రైవేట్ జాబ్ చేసుకో అని చెప్పి ఇంట్లోంచి పంపించేస్తావు, ప్రైవేట్ జాబ్ ఆర్టీటీలో చేస్తావు. అవును సార్, ఊర్లో అప్పుడు ఫ్యాక్షన్ ఉండటం వల్ల వేరే వాళ్ళకుంటే స్కూల్ దగ్గర పెట్టారు సార్. స్కూల్ దగ్గర పెట్టారు, స్కూల్ దగ్గరే సార్. ఇంటర్వెల్ టైంలో నేను బయటకు వెళ్ళింది సార్. పట్టుకున్నాను ఈ సైజులో అంటే పట్టుకున్నాను సార్. ఏదో దారం మాత్రం అంటే ఏం రావట్లేదు అని చెప్పి పీకాను సార్. పీక్కొని చెయ్యి బ్లాస్ట్ అయిపోయింది, ఇక్కడ అన్ని కంట్లోకి వెళ్ళిపోయి అంత ఇది అయింది. తెలుస్తుంది ఏదో ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు. మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ బాధల్లో మేము ఉన్నాం, మీ బాధను మేము అర్థం చేసుకున్నాం చెప్పడం వచ్చాం. భవిష్యత్తులో మీ పొలం మీరు చేసుకుంటున్నా మీకు చెప్పడం వల్ల మీకు చిన్న ఇబ్బంది ఏదో ఉంది, అది ఇబ్బంది కాకూడదు. మీరు చేసే వ్యవసాయానికి దీని మీద మేము ఏదైనా ఆలోచిస్తాం. మీరు ఈ వ్యవసాయం చేస్తున్నా మీకు పెట్టి చేసిన పరిస్థితి ఉందా? వ్యవసాయం వల్ల ఇబ్బంది పడదు, వ్యవసాయం సంబంధించి రైతు బాగా తెలుసుకోవడానికి వచ్చాను. మీకు అందంగా ఉందని చెప్పాను తెలుసుకోవాలి. మీకు తెలియదు తెలుసు సార్, చాలా సార్లు కష్టాన్ని చెల్లించవచ్చు. ఇంతవరకు మొదలు నన్ను కలకడానికి వచ్చిన మొదటి సార్ గుర్తించి ఆధార్ కార్డు దగ్గర పేమెంట్ చేసి నడుస్తున్నారు.
Mike.